ఈరోజు మనం ఇచ్చిన కోణానికి సమానమైన కోణాన్ని నిర్మించడం నేర్చుకుంటాం కోణమానిని మరియు వృత్తలేఖిన్ని ఉపయోగించి ఇచ్చిన కొలత యొక్క కోణాన్ని ఎలా నిర్మించాలో మనం నేర్చుకున్నాం ఈరోజు మనం కొలత తెలియని కోణమునకు సమానమైన కోణాన్ని నిర్మించగలిగే పద్ధతిని నేర్చుకుంటాము రండి ఆ పద్ధతిని అర్థం చేసుకుందాం మనకు కోణం పిక్యూఆర్ ఇవ్వబడింది దాని కొలత మనకి తెలియదనుకుందాం మనం ఈ కోణానికి సమానమైన కొలతగల కోణాన్ని నిర్మించాలి సోపానం ఒకటి కోణాన్ని గీయడానికి మొదట మనం టి అనే ఒక కిరణాన్ని గీయాలి సోపానం రెండు వృత్తలేఖిని యొక్క లోహపు ముళ్ళు తీసుకుని కోణం పిక్యూఆర్ యొక్క శీర్షం క్యూపై ఉంచాలి అనుకూలమైన దూరం వరకు వృత్తలేఖిని తెరవడం ద్వారా మనం ఒక చాపాన్ని గీయాలి అది కోణం పిక్యూఆర్ యొక్క భుజాల్ని అనగా ఆమ్స్ని ఈ మరియు ఎఫ్ బిందువుల వద్ద ఖండిస్తుంది సోపానం మూడు వృత్తలేఖినితో తీసుకున్న దూరాన్ని అలాగే ఉంచడం ద్వారా మనం దాని లోహపు ముల్లును ఎస్ వద్ద ఉంచి మరియు కిరణం ఎస్టి బిందువుని జే వద్ద ఖండిస్తూ ఓ చాపాన్ని గీయాలి సోపానం నాలుగు ఇప్పుడు మనం వృత్తలేఖిని యొక్క లోహపు ముల్లును బిందువు ఈ వద్ద ఉంచి మరియు వృత్తలేఖిన్ని ఈ నుండి ఎఫ్ వరకు దూరం కోసం తెరుస్తాం సోపానం ఐదు వృత్తలేఖిని యొక్క దూరంలో ఎటువంటి మార్పు చేయకుండా మనం దాని లోహపు ముల్లును బిందువు జే వద్ద ఉంచి మరియు మునుపటి చాపాన్ని బిందువు ఆర్ వద్ద ఖండిస్తూ చాపాన్ని గీయాలి సోపానం ఆరు ఇప్పుడు మనం శీర్షం ఎస్ మరియు బిందువు ఆర్ ని కలిపి కిరణం ఎస్ ఆర్ ను గీయాలి దీనివల్ల మనకు కోణం కి సమానమైన కోణం ఆర్ ఎస్ టి వస్తుంది ఈరోజు మనం ఇచ్చిన కోణానికి సమానమైన కోణాన్ని ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం తర్వాత వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఉదాహరణలు చూద్దాం